నేను నాకు ఒక కథ చెప్పవా? సరే చెప్తాను విను. నీకు మిస్టీరియస్ స్టోన్స్ కోసం తెలుసా? నీ అంటే ఏంటి? రహస్య మరలు. దానికోసం కథ చెప్తాను విను. ఆకాశంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన స్టోన్ మనం భూమి మీద పడింది. ఆకాశం నుంచి పడిన ఆ అద్భుతమైన స్టోన్ అతనికి కనిపించింది. ఇది తీసుకున్న వెంటనే అతని బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. దాంతోపాటు అతనికి చాలా పవర్స్ కూడా వచ్చాయి. ఆ అద్భుతమైన స్టోన్ తన రూపాన్నే మార్చేసింది. ఎంతలా అంటే తనను తనే గుర్తుపట్టుకోలేనంతగా. ఎవరు నువ్వు? నీ దగ్గర ఉన్న డైమండ్ నాకు చేతనైతే వచ్చి తీసుకో. ఈ మ్యాజిక్ పవర్స్ నీకు ఎలాగొచ్చాయి?
నువ్వు నేను ఒకటే, నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను. ఒక పని వల్ల నా రూపం మారింది. నాకు ముందు స్పీడ్గా వెళ్ళే పవర్స్ ఉండేవి, నేను ఆ పవర్స్తో బాగా ఎంజాయ్ చేసేవాడిని. తర్వాత నేను ఒక బుక్ చదివాను, బ్లూ డైమండ్ని రెడ్ డైమండ్గా మారుస్తే కొన్ని పవర్స్ వస్తాయని చదివాను. అలా చేస్తున్న సమయంలో నాకు చాలా పెద్ద ఫ్లాష్ కనిపించింది. ఆ పవర్స్ నా బాడీలోకి వెళ్ళడం వల్ల నా రూపం మారిపోయింది. తర్వాత నుండి నాకు కొన్ని పవర్స్ వచ్చాయి. ఆ పవర్ని చాలా ఎంజాయ్ చేసేవాడు. ఎవరు నువ్వు? నేను వీడి ఫ్యూచర్ నుండి వచ్చాను. నేను ఒక పని చేయడం వల్ల నాకు ఈ రూపం వచ్చింది. నేను ఒకరోజు మెడిటేషన్ చేస్తుండగా సర్కిల్ నుండి ఒకడు వచ్చాడు. ఆ డైమండ్ నాకు ఇచ్చా. నీకు చేతనైతే తీసుకో. నేను నీ ఫ్యూచర్ నుండి వచ్చాను. నీ దగ్గర ఉన్న డైమండ్ నాకు ఇచ్చాడు. నీ డైమండ్ ఇచ్చేస్తాను, కానీ నీలా పవర్స్ రావాలంటే ఏం చేయాలి? సరే, నువ్వు నా ద్వారా నేను ట్రైన్ చేస్తా. అలా ఒకరోజు మా గురూజీ డైమండ్స్ పవర్ ఎక్కిస్తుండగా ఓవర్ పవర్ అవ్వడంతో మా గురూజీ చనిపోయారు. అక్కడికి వెళ్ళి చూస్తే మా గురూజీ చనిపోయి ఉన్నారు. అక్కడున్న డైమండ్ తీసుకొని నేను నా మెడలో వేసుకున్నా. అప్పటి నుండి నా రూపం మా గురూజీ గారిలా మారిపోయింది.
నా రూపం మారడంతో నాకు కొన్ని శక్తులు కూడా వచ్చాయి. అలా నేను మెడిటేషన్ చేస్తుండగా నాలాగే నాకు ఒక రూపం కనబడింది. అప్పుడు ఆ డైమండ్ సహాయంతో వాడుండే ప్లేస్కి నేను వెళ్ళాను. ఆ డైమండ్ నీకు ఎక్కడది? ఆ బ్లూ కలర్ డైమండ్ని రెడ్ కలర్ మారుస్తున్నప్పుడు నాకు ఫ్లాష్ కనిపించింది. దాన్ని ముట్టుకోవడం వల్ల నా పవర్స్తో పాటు రూపకోణం మారిపోయింది. ఆ బ్లూ డైమండ్ని రెడ్ డైమండ్గా మారుస్తున్న టైంలో దానిలో నుండి వచ్చే ఓవర్ పవర్ వల్ల బ్లూ డైమండ్ని పాస్ట్లోకి వెళ్ళిపోయింది. అందుకే నీకు అంత పెద్ద ఫ్లాష్ కనబడింది. ఆ రెండు డైమండ్స్ని ఈక్వల్ చేస్తే మళ్ళీ మన రూపాలు మనకు తిరిగి వచ్చేస్తాయా? అలా చేస్తే మన రూపాలు వస్తాయి, కానీ డైమండ్స్ బ్లాస్ట్ అయిపోతాయి, మన పవర్స్ కూడా పోతాయి. నీకు పర్లేదా? అలా అయితే నువ్వు నీ పాస్ట్కి వెళ్ళి ఆ డైమండ్ని తిరిగి తీసుకురా. అలా జరిగినప్పుడే నేను నా ఫ్యూచర్ నుంచి నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీ పవర్స్తో పాటు నా పవర్స్ కూడా పోతాయా? పోతాయి. నాకు డౌట్, గురూజీ పవర్స్ ఎక్కిస్తున్నప్పుడు ఎందుకు చనిపోయారు? అదే పని వీళ్ళు కూడా చేశారు కదా, వీళ్ళకి ఎందుకు ఏం కాలేదు? ఎందుకంటే వాళ్ళ చేతి మీద టాటూ ఉంది కాబట్టి. గురూజీ చేతి మీద టాటూ లేదు, అందుకే గురూజీ చనిపోయారు. ఈ కథ నీకు ఎలా తెలిసినయ్యా? నీకు ఇప్పటి వరకు చెప్పిన కథ మొత్తం నా జీవితంలో జరిగినది. కావాలంటే నా చేతి మీద ఈ టాటూ నువ్వు చూడు. I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own.